ఈ నిజం మన ఇంట్లో వాళ్ళకి తెలీదు, నువ్వు కూడా చెప్పొద్దు. నిజంగా ఇది నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. భర్తగా నువ్వు, తండ్రిగా శరత్ గారు, మళ్ళీకి న్యాయం చేయలేని పరిస్థితి. మీ చేతుల్ని కట్టేసినట్టు అయిపోయింది. అందరినీ ఒకే చోటు ఉంచి దేవుడు ఎలాంటి ఆటలు ఆడించాడు చూడండి అమ్మగారు. అక్క అన్నది ఇంతకు ముందు నేను ఆప్యాయంగా పిలుచుకున్న ఓ పిలుపు మాత్రమే. కానీ ఇప్పుడు ఒక రక్త సంబంధం. సొంత అక్కని నాకు తెలిసింది, సొంత చెల్లెలు అన్న సంగతి అక్కకు తెలిసిందో లేదో. వసంతరమ్మ గారు మాల్ని అక్కకు చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. నేనైతే చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు వెళ్ళి మాల్ని అక్కతో చెప్తాను. మాల్ని వసుంధర గారి ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్తాను. తొందరపడదు మాల్ని. అక్క నా ఎదురుపడి నన్ను అడగక ముందు నేను చెప్పాలమ్మగారు. నేను వెళ్తానమ్మగారు, వెళ్తాను. జరిగిన విషయాన్ని చెప్పేస్తాను. మీ కథని భగవంతుడు ఇలా రాశాడు ఏంటి అరవింద్? అక్కా, అక్కా, ఎందుకు వచ్చావే నా ఇంటికి? నేను మాల్ని అక్కతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? పోవే బయటికి. అక్కతో మాట్లాడిందే నేను వెళ్ళను. మాల్ని లేదు, వచ్చి వెళ్ళిపోయింది. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ అమ్మ లాంటి నీలాంటి అబద్ధాల బతు కాదేనాది. క్యారెక్టర్ లేని మనుషులు నా ఇంట్లోకి రావడానికి అర్హులు కారు. అవుట్, గెట్ అవుట్. వసుంధరా, వసుంధరా, వసుంధరా. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు. అలా అనకుండా ఇంకేమనమంటారు? మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు అనమంటారా? జరగాల్సినవి జరిగిపోయాయి, తెలియాల్సిన నిజాలు తెలిసిపోయాయి. ఇప్పటికైనా మనుషులను మనుషుల్లా గుర్తించు వసుంధరా. మనుషుల అసలు రంగులు బయటపడిన తర్వాత ఇంకేం గుర్తించాలి? అసహ్యం వేస్తోంది. బ్లడీ చీటర్స్. షట్ అప్. అదే మాట నేను అనగలను. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ వసుంధరా. క్రాస్ చేస్తున్నదే మీరు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురుతో ఏం మాట్లాడాలి? చెయ్యాల్సిందంతా నువ్వు మీ అమ్మ చేసేశారు కదా. దయచేసి మా అమ్మని ఏమి అనకండి. మీ అమ్మ ఆస్తిలో వాట అడగమని నిన్ను పంపించిందా? వ్రతం చెడ్డా ఫలితం దక్కాలని మీ అమ్మ నీకు నూరిపోచి పంపించిందా? డబ్బు కోసమే కదా నువ్వు మీ అమ్మ ఇదంతా చేస్తున్నారు. మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహించను. మా అమ్మ దేవత. మా అమ్మ నన్ను ఎంతో విలువలతో పెంచింది. మీ డబ్బు లాక్కోవడమే మాకు ముఖ్యం అనుకుంటే ఈయనే నా తండ్రి అన్న నిజం నాతో ఎప్పుడో చెప్పుండేది. కానీ నా తల్లి అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే తన వల్ల మరో కుటుంబం అన్యాయం అయిపోకూడదని. అర్థమైందా? ఏంటే వాయిస్ లెవెల్ మారుతోంది. అంటే మా తప్పు లేకపోయినా మీరు ఏదంటే అది పడాలా? నోరు మూసుకుని పడుండాలా? మాకు ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు ఉండవా? ఇకపై నువ్వు ఎవరితోనూ ఏ మాట పడాల్సిన అవసరం లేదమ్మా. ఇకపై నేను నీకు సపోర్ట్గా ఉంటాను. మీరు సపోర్ట్గా ఉంటారా? వసుంధరమ్మ గారు నన్ను తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, అవమానించినప్పుడు, శివరికి చంపబోయినప్పుడైనా మీరు నా తండ్రిగా బయటికి రావాల్సింది. అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అయి ఉండేది. ఇప్పుడు మీరు కంట తడుపు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా నేను మీకోసం రాలేదు, మీతో మాట్లాడడం కోసం రాలేదు. ఇంతకుముందు మీరంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం పోయింది. నా మనసులో మీకు తండ్రి స్థానం లేదు. మీ వల్ల ఇటు నేను అటు మాల్ని అక్క బాధపడుతున్నాం. మిమ్మల్ని చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది.
మీ వల్ల మా అమ్మ చాలా ఇబ్బందులు పడింది. నేను మిమ్మల్ని క్షమించలేను.